సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అగ్నికి ఆహుతైన ఇద్దరు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు అగ్ని ప్రమాదంతో డెక్కన్ మాల్ పూర్తిగా దెబ్బతింది. ఈ భవనంలో ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని జిహెచ్ఎంసి హెచ్చరిక బోర్డు పెట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, ఓటు. గురువారం 19వ తారీఖు ఉదయం 11 గంటలకు జరిగినటువంటి మినిస్టర్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇంకా మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ లభించాల్సి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇంకా కూడా సెల్లర్లో డంప్ చేసినటువంటి కెమికల్స్ ఏవైతే ఉందో దాని ద్వారా ఆ వేడి ఇంకా తగ్గలేదు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది చెప్తా ఉన్నారు. రెస్క్యూ టీమ్ అన్ని ఫ్లోర్లలో వెతికేందుకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 10 గంటల పాటు ఏకధాటిగా కెమికల్స్ అదుపులోకి రాకపోవడంతో ఆ బిల్డింగ్ అంతా దాదాపుగా శిథిలావస్థకు చేరిపోయినటువంటి పరిస్థితి. కేవలం పేక మెడల మాత్రమే కనిపిస్తుందంటూ జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ నోటీస్ కూడా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎనీ టైం ఈ బిల్డింగ్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏవైతే చర్యలు చేపట్టాలో ప్రస్తుతానికి ఆ చర్యలు చేపడుతున్నటువంటి తరుణంలో హెచ్చరిక బోర్డును మనం క్లియర్గా చూడొచ్చు. అయితే జిహెచ్ఎంసి ఇక్కడ అంటించినటువంటి బోర్డులో కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ రెస్క్యూ టీంలో ఆపరేట్ చేస్తున్నటువంటి అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, లోపల ఎట్లాంటి పరిస్థితి ఉంది? 3 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తే కేవలం ఒకే డెడ్ బాడీ దొరికింది. ఇంకా ఇద్దరి ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయా? లేదండి, ఈరోజు కూడా మొత్తం సెర్చ్ చేశాం, నిన్న కూడా మొత్తం సెర్చ్ చేశాము. నిన్ననే ఒకటి ట్రేస్ అవుట్ అయింది, ఒక బాడీ అవశేషాలు. 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబులు పడిపోయినాయి వెనకాల వైపు 2 సైడ్లు కూడా. అయితే మా అనుమానం ఏంటంటే ఆ పడిపోయిన దాంట్లో వాళ్ళ అవశేషాలు వెళ్ళిపోయి ఉంటాయి అని అనుకుంటున్నాం. అవి మిగతా ఇద్దరివి కూడా ఈరోజు మొత్తం కింద సెల్లార్ నుంచి -1 సెల్లార్ నుంచి టెర్రస్ వరకు అనువను గాలించాం మా సాయశక్తుల. ఎక్కడ కూడా మిగతా ఇద్దరిది అయితే అనవాలు కనిపించలేదు. మనం విన్నాము అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంకి సంబంధించి వాళ్ళ వర్షన్, వాళ్ళు మాన్యువల్గా ఎంతవరకు వెళ్ళగలగాలో లోపలికి, చాలా సాహసోపేతంగా లోపలికి వెళ్ళారు. ఎందుకంటే అడుగు పెడితే కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భవనంలోకి వెళ్ళారు. కానీ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ముగిసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుంది? ఆ ఇద్దరు మృతదేహాల కోసం ఆ సంబంధికులకు వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా దీనంగా మాకు ఎప్పుడు అప్పచెప్తారంటూ. దానిపైన ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. రోబోటిక్ సిస్టమ్ వేరే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఈ విషాదానికి సంబంధించినటువంటి ఘటన ఇక్కడ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడాలి ఎట్లాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందో. కెమెరామెన్ వేణుతో రఫీ, బిగ్ టీవీ, హైదరాబాద్.